హాయ్ హలో నమస్తే సువర్ణ వెల్కమ్ టు చాప్ తెలుగు టీవీ కిచా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పేరు ఈగా మూవీలో విలన్ పాత్రలో టాలీవుడ్కి పరిచయం అయ్యాడు సుదీప్ అప్పటి నుంచి తన సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు అలాగే సుదీప్ సినిమాలను తెలుగువారు సైతం ఆదరిస్తూనే ఉన్నారు ఇక సుదీప్ ఇప్పుడు విక్రాంత్ రోనా అనే సినిమాలో పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మరి ఈ విక్రాంత్ రోనా మూవీ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి ముందుగా విక్రాంత్ రోనా చిత్రం కథ అడవి ప్రాంతంలో పాతపడిన ఓ మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది చాలా ఇళ్ళుగా ఆ ఊరిలో ఏవో అతీంద్రియ శక్తులు దాగున్నాయని నమ్మి జనాలు బ్రతుకుతుంటారు అందుకు తగ్గట్టుగా ఆ గ్రామంలో వరుసగా భయంకరమైన సంఘటనలు జరుగుతుంటాయి ఈ క్రమంలో ఆ ప్రాంతానికి కొత్త ఎస్ఐగా విక్రంత్ రోనా వస్తాడు అక్కడ జరుగుతున్న బాగా పరిశీలించి భయానక సంఘటనలు వెనుక దాగి ఉన్న రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తాడు అప్పటి నుంచి విక్రంత్ రోనా జర్నీ ఎలా సాగింది ఇంతకీ ఆ మారుమూల గ్రామం వెనుక కథ ఏంటి ఆ గ్రామంలో అతీంద్రియ శక్తులు నిజంగానే ఉన్నాయా అసలు విక్రాంత్కి ఆ ఊరి ఉన్న సంబంధం ఏంటి చివరికి ఏం చేశాడు అనేది తెరపైన చూడాల్సిందే విక్రాంత్ రోనాగా సుదీప్ను చాలా స్టైలిష్ గా చూపించారు ఇక అదే స్థాయిలో సుదీప్ క్యారెక్టర్ కూడా డిజైన్ చేశారు వచ్చి రాగానే విక్రాంత్ రోనాకు కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి అప్పటి నుంచి ఆ గ్రామం యొక్క మిస్టరీని ఛాలెంజింగ్ గా తీసుకుంటాడు అలా ఎన్నేళ్ల పాటు జరిగిన సంఘటనల గురించి ఆరా తీస్తే ఆ క్రమంలో విక్రాంత్ ఊరిలో అందరిని అనుమానిస్తాడు అయితే ముల్లును ముళ్ళుతోనే తీయాలనే ఆలోచనతో జరుగుతున్న వరుస హత్యల తాలూకా కామన్ పాయింట్ గ్రహించి ఓ మాస అవతారం ఎత్తుతాడు ఇదే ఇంటర్వెల్ బ్యాంక్ ఇంటర్వెల్ ముగిసి సినిమా మొదలయ్యే వరకు అందరికీ ఓ డౌట్ కలుగుతుంది ఫస్ట్ హాఫ్ ఎక్కడా బోర్ కొట్టకుండా రొటీన్ స్టోరీ అనిపించకుండా చాలా కొత్తగా ప్రజెంట్ చేశారు డైరెక్టర్ అనూప్ ఇక సినిమాలో పరిచయం చేసిన క్యారెక్టర్స్ అన్నింటికీ లింక్స్ ఏంటని చేస్ చేస్తూ సెకండ్ హాఫ్ మొదలవుతుంది ఇక అద్భుతమైన యాక్షన్ సస్పెన్స్ అన్వేశాలతో పాటు మధ్యలో భయంకరమైన సీన్స్ ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించవచ్చు సినిమా అంతా ఎక్కడ కథలో నుంచి బయటకు వచ్చినా ఫీలింగ్ కలగకుండా జాగ్రత్త ఫస్ట్ నుంచి చివరి వరకు ప్రేక్షకులలో ఆ ఇంట్రెస్ట్ నెక్స్ట్ ఏంటనే ఫీల్ మెయింటైన్ చేయడంలో సక్సెస్ అయ్యారు ఇక విక్రాంత్ రోనాలో ఎక్కడ బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే చాలా వేగంగా నడిపించారు ఇక విక్రాంత్ రోనా పాత్రలో సుదీప్ ఆదరగొట్టేశాడు ఓవరాల్ గా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కోరుకునే వారికి విక్రాంత్ రోనా మాస్ ఫీస్ట్ దర్శకుడు అను బండారి సినిమాను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ప్రతి ఎపిసోడ్ అద్భుతంగా రాసుకుని ఎగ్జిక్యూట్ చేశారు విక్రాంత్ రోనాకు మేజర్ ప్లస్ లు మ్యూజిక్ సినిమాటోగ్రఫీ అజనీష్ లోక్నాథ్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు మంచి పాట సినిమాను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాయి విలియం డేవిడ్ విజువల్స్ ప్రాణానికి పోసేయని చెప్పాలి సినిమా అంతా తొంభై శాతం నైట్ లోనే సాగుతుంది కానీ విజువల్ తో ట్రీట్ అదిరిపోయింది విజువల్స్ ఎక్కడా కూడా ఓవర్ అనిపించవు సినిమా నిడివి కూడా విక్రాంత్ రోణ కలిసి వచ్చే అంశం రెండున్నర గంటల పాటు జనాలు టైం మర్చిపోయేలా స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశారు ఇక సుదీప్ తో పాటు సినిమాలోని అన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్స్ ట్విస్టులు బాగున్నాయి అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు ఇక జాక్ మంజునాథ్ శాలిని మంజునాథ్ అలంకార్ పాండల నిర్మాణ విలువలు చాలా రిచ్గా ఉన్నాయి మొత్తానికి విక్రంత్ రోణ థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకు